ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. ఇప్పుడు మనం హుజూరాబాద్ ఎలక్షన్స్ అందరికీ చాలా చాలా అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు 30వ తారీఖు గురించి. మరి రేపటితో క్యాంపెయిన్ అనేది లాస్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ క్యాన్వసింగ్ లో కూడా బీజేపీ నేత ఈటల గారితో పాటు బాబు మోహన్ గారు, ప్రముఖ సినీ నటులు, అలాగే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల గుండెలను గెలిచి, అలాగే మరి మాజీ మంత్రిగా కూడా ఉన్నారు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి బీజేపీలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఈటల గారితో పాటు ఇక్కడ క్యాన్వసింగ్ లో పాల్గొంటున్నారు, అలాగే స్పీచ్లతో అదర్ కొడుతున్నారు. ఈటల స్పీచ్ గురించి ఎంతైతే ఎదురు చూస్తూ ఉన్నారో మన బాబు మోహన్ గారి స్పీచ్ గురించి కూడా అంతే ఎదురు చూస్తున్నారు. మరి బాబు మోహన్ గారితో కూడా మాట్లాడి అసలు ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్, ఇలాంటి ఎన్నో విషయాలను మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తమ్మా. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా. ఒక పక్క షూటింగ్స్, ఒక పక్క హుజూరాబాద్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో చాలా బిజీగా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే బిజీగా ఉండటం నాకు కొత్త కాదు, ఎందుకంటే నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా నైట్ అండ్ డే ఉద్యోగం చేసేవాడిని. మిసెస్ ఒకసారి 3 నెలల నుంచి ఇంటికి రాలేదంటే సర్ప్రైజ్ గా నాకు కలిగి వచ్చింది. రాత్రి 12:30 బస్ దిగి ఒక రిక్షా అతను అడిగిందంట, బాబు మోహన్ ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలుసా అని. అయ్యో ఇంకా సార్ ఆఫీసులో ఉండమ్మా, ఇంటికి పోలేదు అన్నాడు. అటు తను తీసుకుపోదాం అంటే తీసుకొని ఆఫీస్కి వచ్చారు. వస్తే జనం 40 మంది జనం ఉన్నారా, జనం మధ్యలో ఉన్నా తహసీల్ ఆఫీసులో. ఆ తర్వాత సినిమా యాక్టర్ రౌండ్ ద క్లాక్ 9 సంవత్సరాలు పనిచేసిన, ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నా మినిస్టర్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా. కనుక నాకు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా 24 అవర్స్ పనిచేయటం అలవాటు, కనుక నాకు రొటీన్గానే ఫీల్ అవుతున్నాను నేను. ఇక్కడ అంటే ఇక్కడ క్యాంపెయిన్ ముఖ్యంగా ఈటల గారు వచ్చి స్పీచ్ ఇస్తే ఒకలాగా, మీరిస్తే అంతకన్నా రెట్టింపు లాగా ఉంది. అసలు మిమ్మల్ని జనాలు ఎంత బాగా విజువల్ చేసి క్లాప్స్ కొట్టి ఆదరిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఇప్పుడు కూడా అది నా అదృష్టం, కలామ తల్లి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం. అంతే తప్ప ఇదేదో నా గొప్పతనం కాదు, నేను ఏమైనా ట్రైనింగ్ పోయిరాలేదు. కనుక నన్ను ఆదరించడం అది నా అదృష్టం. నా సినిమాలను ఆదరించారు, నన్ను ఆదరించారు, నేనంటే ప్రేమను పెంచుకున్నారు, కనుక ఆ ప్రేమ పొందటం నా అదృష్టం. సార్ ఇందాక జనాలకు కూడా మీరు పాట పాడి వినిపించడం జరిగింది, ఒక ఓటు ఉంటాయి అమ్మ అని చెప్పి మీ స్టైల్లో. నేను పాడలేదు, వాళ్ళు పాడించారు. రాజేంద్రన్న అన్న అన్న ఒక పాట పాడు అంటున్నాడు, అంటే ఓటు వద్దు అని అడిగాను. ఓటు వద్దు అంటే నవ్వుతున్నాడు. అట్లా సినిమాలు అంత పెద్ద పెద్ద హిట్లు అయినాయి, మరపురాని సినిమాలు ఉన్నాయి, అందుకని అభిమానం. సార్ ఇక్కడ ఎలక్షన్స్ విషయానికి వస్తే మిమ్మల్ని కూడా టీఆర్ఎస్ వెన్నుపోటు పొడిచి ఏదో ఒక బాధ పెట్టేసి పంపించింది, అలాగే సేమ్ మీలాగే ఈటల గారికి కూడా ఒక పెద్ద వేటు పడింది. సో ఇప్పుడు నువ్వా నేనా అనుకున్నప్పుడు మీరు దీని గురించి ఏం స్పందిస్తారు సార్? స్పందించడం ఏంటి, వాళ్ళ నీచపు క్యారెక్టర్, నీచపు మెంటాలిటీ. ఎవడైనా కొద్దిగా వీడు జనంలోకి వెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళకి కనపడితే వీడిని ఎట్ట కట్ చేయాల, ఎట్లా వీడిని పనికి రాకుండా చేయాల, అలాంటి కుట్రలు పనుతారు. కనుక వీటన్నిటికీ నాలాంటి వాళ్ళను, ఈటల రాజేంద్ర గారు లాంటి వాళ్ళను బాధ పెట్టిన వాళ్లకు శిక్ష తప్పదు, దేవుడు కఠినమైన శిక్ష. బహుశా అడ్రస్ లేకుండా పోయే శిక్ష దేవుడు వేసే అవకాశం ఉంది, వేస్తాడు, వేసి తీరుతాడు. ఈటల రాజేంద్ర గారు ఈ ఎలక్షన్ గెలవటం 100% గెలిచిపోయినట్టే రేపు ఒక్కరోజే. కనుక ఇది కాదు, రాబోయే ఎలక్షన్స్ కూడా ఈ గెలుపు రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్స్ మీద పడుతుంది, పడి తీరుతుంది. ఎండగట్టడమే ప్రజలకు తీసుకోవటమే, మట్టి గరిపించడమే రేపటి రోజున ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుద్ది. ఆ రోజు వస్తుంది, ఆ రోజు వచ్చిన రోజున ఈ కుటుంబ పాలనకు అడ్రస్ ఉండదు. సార్ ఇంత సీరియస్ గా ఎలాగో 1.5 ఇయర్ లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇంత సీరియస్ గా గెలవడం కోసం ఇంత ఇన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు, అసలు ఇదంతా అవసరం అంటారా సార్? ఇంత ధనం ఈగోస్ తీసుకొని పర్సనల్ విషయాలని పాలిటిక్స్ లో కలపడం, ఇవన్నీ మీకు అర్థమైనాయి కదా? ఎవరిని అడగాలి ఇది? ఇదంతా చేసేది ఎవరు? టిఆర్ఎస్ పార్టీ, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, హరీష్ రావు, ఆ కేటీఆర్, ఆ కేసీఆర్. కనుక ఇది మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎవరిది నీచపు ఆలోచన, ఎవరిది దరిద్ర గుట్ట ఆలోచన? ఈ ఎలక్షన్ కోసం గిన్ని వేల కోట్ల ఓటుకులు 10 లక్షల 20 లక్షల అట్లా బేరం ఆడుతున్నారు.
మామూలు వార్డు మెంబర్ను కూడా లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు. వాళ్ళ ఇప్పుడు ఈటల రాజేంద్ర మనుషులు కొనటం అంటే ఈటల రాజేంద్ర మనుషులు ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళే. టీఆర్ఎస్ వాడు టీఆర్ఎస్ వాళ్ళు కొంటున్నారు. ఇంతకంటే నీచం ఇంకొకటి ఉండదు. కనుక దురదృష్టకరం ఇది. ప్రజలు తగు బుద్ధి చెప్తారు డెఫినెట్ గా. అసలు ఇంతకు ముందు సార్ హరీష్ రావు కావచ్చు, ఈటల గారు కావచ్చు, మంచి మిత్రుల్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు రెండు పార్టీలుగా డివైడ్ అయ్యి పైకి కొట్టుకుంటున్నా గానీ, లైక్ అంటే ఎలక్షన్ గురించి పాట పడుతున్నా గానీ, మనసులో మాత్రం హరీష్ రావు గారికి ఈటల గెలవాలని ఉంది అని చెప్పి మాత్రం పబ్లిక్ అంతా అనుకుంటున్నారు. దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అది నాకు తెలియదమ్మా. ఆయన మనసులోకి నేను వెళ్ళలేదు. ఆయన మనసులోకి వెళ్ళమన్నా కూడా వెళ్ళను. ఎందుకంటే వాళ్ళ దరిద్ర గుట్టు మెంటాలిటీస్ అని నేను చెప్పాను కదా ముందే. కనుక తన ముడ్డి కింద ఎసరు పెడుతున్నారు ఒక పక్క. ఇప్పుడు నిన్న అంత పెద్ద ప్లీనరీ జరిగింది. హరీష్ రావు ఫోటో అన్ని లక్షల ఫ్లెక్సీలు పెట్టారు హైదరాబాద్ సికింద్రాబాద్ లక్షలే. ఎక్కడికి ఇంత తలకాయ కూడలేదు. అసలు కేసీఆర్ తర్వాత అర్హుడు, దేనికైనా అర్హుడు, సీఎం కూడా అర్హుడు హరీష్ రావే. కేటీఆర్ కాదు. కేటీఆర్ అక్కడ ఆయన అమెరికాలో చదువుకుంటున్నాడు. ఆయన కూతురు కొడుకు. ఆయనని చెయ్యి పట్టుకుని నడిపించినాడు. ఆయనకు అన్నం పెట్టినోడు, ఆయనకు టీ ఇచ్చినోడు, ఒక్క పొడి ఇచ్చినోడు కూడా హరీష్ రావే. అలాంటి బిడ్డను కేసీఆర్ సేమ్ నా మెడ ఎట్లా కోశారు? ఈటల గారు నా తమ్ముడు, నా కుడి భుజం, నా ఎడ భుజం, నా గుండెకాయ ఇన్నీ ఆయన ఎట్ట దెబ్బ కొట్టారు. అట్లనే హరీష్ రావుకి ఆ దెబ్బ తప్పదు. కనుక ఈటలను జడగొట్టడం కాకుండా ఆయన మనసు మార్చుకుంటే బెస్ట్. ఈ తాపత్రయాలు పడి మామూలు మెప్పు పొందుదాం బామ్మరిది మెప్పు పొందుదాం అంటే ముడ్డి మీద అన్నారు. ఇప్పుడు ప్లీనరీలో ఎక్కడ అతని పేరు కానీ అతని ఊసు కానీ లేకుండా చేశారు. టీఆర్ఎస్ పార్టీ బతికినంతకాలం కేసీఆర్కి ఎంత ఎంత ఉందో హక్కు హరీష్ రావుకి అంత ఉంది. ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకెక్కువ ఉంది. అలాగే సార్ ఇప్పుడు మన దళిత బంధు విషయానికి వస్తే, దళిత బంధు బీజేపీ వాళ్ళ వల్లే ఆగిపోయింది అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎక్కడ హుజూరాబాద్లో మేము గెలుస్తామని చెప్పి సెంట్రల్ నుంచి ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి వాళ్ళు ఆపించారు అన్నట్టుగా టాక్ చేస్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ఏమా తీన్మార్ మల్లలోనే జైల్లో పెట్టిండ్రు. వెలుబోయి ప్రధాన్ని కూడా కలిసిండ్రు. వదిలేయమని చెప్పిన వదిలేయలేదే. మరి దళిత బంధు ఆపినరు అంటున్నారు. ఎవడు ఆపినరు, ఎప్పుడు ఆపినరు? ఇప్పుడు నేను స్పీచ్లో చెప్పనా దళిత బంధు ఇవ్వాల్సిందేనని? మరి మేము ఆపితే మేము మేము ఎట్లా చెప్తాం దళిత బంధు ఇవ్వమని? రాష్ట్రం అంతా ఇవ్వమన్నాం మేము, కానీ ఎలక్షన్ జరిగే కానీ ఇస్తారట. లేదు, ఈడ ఒక సక్సెస్ అయితే అంటే ఈడ గెలిస్తే ఈ డబ్బులతో అంత డబ్బు ఇస్తారట. మూడెకరాల భూమి ఇస్తామని కూడా గిట్నే అన్నారు. ఇచ్చారా మరి? ఇదంటే ఇది ఎలక్షన్ స్టంట్. దీన్ని గ్రహించాలి, తగు బుద్ధి చెప్పాలి అని మేము ప్రజలకు చెప్తున్నాం. ఇవ్వమని చెప్పేదే మేము. ఇక్కడ ఎలక్షన్ జరిగే అక్కడ కూడా ఇవ్వమంటున్నాం. ఇప్పుడు నేను రెండు మూడు సభల్లో మాట, నేను ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడినా. ఈటల రాజేంద్ర చెప్పిండు, బాబు మోహన్ చెప్పిండు, కాదండి మేము ఇవ్వమని చెప్తున్నాం. అసలు మేము మేము వద్దంటే ఆపుతారా? వద్దంటే ఆపుతుందా గవర్నమెంట్? నువ్వేవటం మాకు చెప్పడానికి అంటారు, ఎట్లా ఆపిడు మరి? ఇప్పుడు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పోతుండే అరెస్ట్ అవుతాడు, జైలుకి పోతాడని ఆపిండు. అసలు కదా అది? అసలు ఎన్నికల కోడ్ ఉన్న తర్వాత డబ్బులు పంచవచ్చా? పది పది లక్షలు ఓటుకు 10 లక్షలు ఆల్రెడీ పంచుతున్నారు. పంచుతున్నారు, లక్షల కోట్లు అయినా ఇప్పటికి 1000 కోట్లు. ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా చాలా భయపడుతూ ఉన్నారు సార్, ఎందుకంటే ఇన్ని రోజులు ఈటల గారు టీఆర్ఎస్ లో ఉండి ఇప్పుడు బీజేపీకి రావాల్సి వచ్చింది. కార్యకర్తలు డైలామాలో పడ్డారు, ఇటు సపోర్ట్ చేయాలా, అటు సపోర్ట్ చేయాలా, వ్యక్తికి సపోర్ట్ చేయాలా, పార్టీకి సపోర్ట్ చేయాలా అని చెప్పి. అలాగే ప్రజలకు కూడా, ప్రజల గుండెల్లో ఆల్రెడీ ఈటల గారు ఉన్నారు, బట్ ఈటల గారికి ఓటేసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్ని ప్రజలు ఎదుర్కొంటారనే భయ ఆందోళనలో పడినప్పుడు మీరు దీనికి వాళ్ళకి ప్రజలకు ఏం చెప్తారు సార్? పైన ఈటల గారికి టికెట్ ఇచ్చింది ప్రధానమంత్రి. ప్రధానమంత్రి ముందు ఈ కేసీఆర్, కేసీఆర్ గవర్నమెంట్ ఆఫ్టర్ ఆల్. ఈయన ఇక్కడ ఏదో చేస్తే కళ్ళు మూసుకొని కూర్చుంటాడా? ప్రధానమంత్రి ఉన్న రాష్ట్రపతి, మాకు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, దేశ ప్రధాని, దేశ రాష్ట్రపతి ఉన్నారు. ఒక తనదంటే అవతల పడుతుంది గవర్నమెంట్, దెబ్బకే గద్దె దింపి ఇంకొకరిని కూర్చొని పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ న్యాయం ధర్మం పాటించే పార్టీ మాది కాబట్టి అతను ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నాం. అతను 2 నిమిషాల్లో జైలుకి పోతాడు. ఇంత డబ్బు పంచవచ్చా ఎలక్షన్లో? గవర్నమెంటే పంచవచ్చా? ఇది
చాలా జోలి పోవడానికి. ఇంకోటి ఏంటంటే సార్, నిన్న ఒక 2 డేస్ బ్యాక్ నుంచి ఇప్పటికిప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫార్మ్స్ ఇచ్చి ఫిల్అప్ చేసి ఇప్పటికిప్పుడు ఇస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు పక్కకు తీసుకెళ్లి మాట్లాడడం జరుగుతుంది. దీని గురించి అమ్మా మీకు ఏదో గాలి వార్తలు అయి ఉంటాయి, మీకు మీకు వినపడ్డాయి. నా అందరు నియోజకవర్గానికి పోవు, ఇప్పుడు ఇటు నుంచి పో. నేను ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టున్నాయో చూడు. మీరు కట్టారు టీఆర్ఎస్ నేను కట్టున్నానో చూడు. మొన్న మొన్న నేను ఎమ్మెల్యేనే కదా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కదా, నేను కట్టిన డిస్ట్రిబ్యూట్ చేయడానికి చేత కట్టలే. రింగ్ రోడ్ ఎమ్మడి పో, ఎన్ని ఎన్ని వేల ఇళ్ళు కనపడతాయో చూడు. కట్టిన కట్టలేదు, కట్టిన ఇండ్లు కూడా పెద్దవాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎలక్షన్ లో కట్టి ఇచ్చి అందులో పొయ్యి పెట్టి ఊదిపిస్తారు. జరిగే పనేనా ఇది? కట్టిన చేయటానికే చేత కట్టలేదు. నాలాంటి వాడు కట్టించినాయి, వాడు ఎప్పుడు కడతాడు ఎప్పుడు ఇస్తాడు? ఇది జరిగే పని మాటేనా? సరే ఇప్పుడు పోనీ, ఇప్పుడు కట్టలేదు అంటే డబ్బులు లేవు అని అనుకుందాం ఒక రకంగా, కానీ కట్టిన ఇల్లు ఇవ్వడానికి ఏమవుతుంది? అది వాళ్ళని అడగాలి మీరు. చేతగానే ఉండాలారా, ఎందుకే లేదు, మీరు అడగాలి, మేము కాదు. మేము అడిగి అడిగి తిట్టి తిట్టి ఉన్నాం, చేత కాదు కనుక వెళ్ళకపోతున్నారు. రేపు పెట్టాలో వాళ్ళు ఉండరు, మళ్ళీ మేము వెళ్ళి మేము వచ్చి మేము గెలిచి మేము వెయ్యాల్సి వస్తుందేమో. అది మీరు అడగాలమ్మా, వాళ్ళని, మేము కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.